జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలోని ఉప్పుగల్ గ్రామంలో నిర్మిస్తున్న రిజర్వాయర్లో గౌడ కులస్తులు వ్యవసాయ భూములు తాటి చెట్లు కోల్పోయిన నష్టపరిహారం ఉపాధి కల్పన డిమాండ్తో గత 6 రోజులుగా చేస్తున్న నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం ప్రకటించిన జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గాజె పృథ్వీ అనంతరం మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధుల అలసత్వం వల్ల రిజర్వాయర్ నిర్మాణంలో 1200 ఎకరాలు వ్యవసాయ భూములు సుమారు 1500 తాటి చెట్లు కోల్పోయిన గౌడ కులస్తులు నేడు ఉపాధి లేక రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని హేద్దేవా చేశారు. 4 సంవత్సరాల క్రితం రిజర్వాయర్ శంకుస్థాపన కోసం వచ్చినప్పుడు మంత్రులు స్థానిక ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి గీత కార్మికులను రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఆనాడు నష్టపరిహారం ప్రకటించిన ఇప్పటిదాకా అమలు చేయలేదని తెలిపారు. దాదాపు రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కావస్తున్నా ఇంకా గీత కార్మికుల డిమాండ్స్ తీర్చలేదన్నారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించి ప్రతి చెట్టుకు 25,000 నష్టపరిహారం వెంటనే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కత్తుల రాజు యాదవ్, చుక్క నవీన్, గణేష్, సట్ల మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ పోరాటంలో నిరంతరం మేము వింటా ఉంటాం. ఈ ఎలక్షన్ కూడా వరకు అధికార పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులకి మనం సమయం ఇద్దాం. ఈ 14 గడిచిన తర్వాత మేము ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధంగా ఉంటాం. మా రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా మేము దీంతో పోయి ఇన్వాల్వ్ చేసి ఆ పార్టీ అధినేతను కూడా ట్విట్టర్ ద్వారానో లేదా ప్రత్యక్షంగా వీడియో ద్వారా స్పందించేలా మేము కృషి చేస్తాం. ఈ పోరాటానికి ఎటువంటి సహకారాలైనా ఉద్యమం